హే గైస్, ఎలా ఉన్నారు? గత కొన్ని రోజులుగా భారతదేశం కుదిపేస్తున్న న్యూస్, ఇండియా భారత్ మధ్య పోరు, అసలు ఏంటిది? కెనడాలో మన వాళ్ళ పరిస్థితులు ఏంటి? దాని గురించి నేను ఇవాళ చెప్తాను. అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది, దేనివల్ల స్టార్ట్ అయింది అనేసి. కెనడాలో హర్దీప్ సింగ్ నిజర్ అనే అతను చంపబడ్డాడు. ఇతను ఖాలిస్తాన్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్. ఈ హర్దీప్ సింగ్ నిజర్ 1990స్లోనే ఇండియా నుంచి వలస వెళ్ళి కెనడాలో సెటిల్ అయ్యాడు. రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో కెనడా పిఎం జస్టిన్ ట్రూడో హర్దీప్ సింగ్ నిజ్జర్ని ఇండియా వాళ్ళే చంపారని ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని చెప్పారు. బట్ ఇప్పటి వరకు ఆధారాలు ఏమీ ప్రూవ్ కాలేదు. అసలు ఇండియా పైన ఎందుకు ఆరోపణలు చేశారంటే, ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇండియా ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. ఈ ఖాళీస్థాన్ అనేది ఒక హీటెడ్ టాపిక్గా అయింది. 1 ఇయర్లోనే 6 ఖాళీస్థానీ లీడర్స్ చనిపోయారు ఆర్ చంపబడ్డారు. వాళ్ళందరూ మెయిన్ లొకేషన్స్ లాహోర్, యూకే, కెనడాలో, ఈ అన్ని దగ్గరలా చనిపోయారో చంపబడ్డారు. ఇప్పుడు ఈ నిజ్జర్ అనే వ్యక్తి కెనడాలో చంపబడ్డాడు. అందుకే ఇది మోస్ట్ హీటెడ్ టాపిక్గా అయింది, ఇండియా కెనడా మధ్య సంబంధాల గురించి. కెనడాలో మన ఇండియాకి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ని అక్కడ తీసేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా కెనడా డిప్లొమాట్ని ఒకరిని తీసేశారు. అది ఎవరనేది మన వాళ్ళు బయటపెట్టలేదు, కానీ కెనడా వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసేసి దీన్నే టిట్ ఫర్ టాట్ మూవ్ అని పేర్కొన్నారు. ఈ కెనడియన్ డిప్లొమాట్ మన ఇండియా ఇంటర్నల్ మ్యాటర్స్ అండ్ ఇండియన్ యాక్టివిటీస్లో ఉన్నాడని చెప్పేసి అని అందుకని తీసేశారు. అది ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది ఎందుకు తీసేశారని. 5 రోజుల్లో మొత్తం సర్దేసి తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసి అని వాళ్ళని పంపించేశారు. మిగతా కంట్రీస్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ ఎక్స్ డిఫెన్స్ అఫీషియల్ ట్రూడోని ఇండియాతో పెట్టుకోవద్దని ఒక పత్రికల్లో చెప్పాడు. అసలు ఈ ఖాళీస్థాన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, 1970s 80స్లో సిక్కులు సపరేట్గా వాళ్ళకు కూడా పాకిస్తాన్ లాగా కావాలని, ఓ హోమ్లాండ్ కావాలనేసి అని అడిగారు. అప్పుడు వాళ్ళ లీడర్ అయిన బ్రింద్వాలే ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడని చెప్పేసి అని తెలిసింది. దాని తర్వాత అతను ఎక్కడున్నాడని గాలిస్తే ఒక టెంపుల్లో దాక్కున్నాడని తెలిసింది. అది ఏ టెంపుల్లో కాదు, మన గోల్డెన్ టెంపులే. గోల్డెన్ టెంపుల్లో ఎవరిని చంపలేరు అనేసని ఆ ధైర్యంతో బృందవాళ్లే వాళ్ళ అనుచరులు అక్కడ తలదాచుకున్నారు. అక్కడి నుంచే వాళ్ళ ఆపరేషన్స్ని ఇండియాకు వ్యతిరేకంగా అక్కడి నుంచి చేస్తున్నారు. దీనికి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే మిషన్ స్టార్ట్ చేసి ఇందిరాగాంధీ బృందవాళ్లే వాళ్ళ అనుచరులని అక్కడ చంపేశారు ఆ గుళ్ళోని. అప్పుడు ఆ మ్యాటర్ ఇంకా సీరియస్ అయిపోయింది. ఖాళీస్థాన్ గురించి అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. మరి ఈ మధ్యలో ఈ విధంగా ఖాళీస్థాన్ లీడర్స్ చనిపోవడం వల్ల అది ఇంకా ఎక్కువ హీటెడ్ టాపిక్గా తయారైంది. ఇది ఈ ఖాళీస్థానీ మ్యాప్ అండర్లో వాళ్ళు అనుకున్న రీజియన్స్ ఏంటి అంటే, పంజాబ్, హర్యానా, చండీగఢ్, సమ్ పార్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇది ఖాళీస్థాన్ గురించి. ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుంది అంటే, కెనడియన్స్ ఇండియాకి రాకుండా వీసాని రద్దు చేశారు. కెనడాలో ఉండే వాళ్ళు ఇండియాకి రావాలంటే ఎంట్రీ, టూరిస్ట్, బిజినెస్ ఇలా చాలా వీసాస్ ఉంటాయి. సో ఇప్పుడు వీసా సర్వీసెస్ ఆపేశారు కాబట్టి అక్కడున్న మన ఇండియన్స్ పర్మనెంట్ సిటిజన్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్ సిటిజన్స్ అయితే 3 మంత్స్ లోపల ఇండియాకు వచ్చి ఇండియన్ సిటిజన్గా రద్దు చేసుకొని అక్కడ దాని తర్వాత వాళ్ళు పర్మనెంట్ దానికి అప్లై చేసుకోవాలి. కెనడాయన్ పర్మనెంట్ వీసా వచ్చేసిన తర్వాత ఇండియాకు వచ్చి ఓసీఏ అనేదాన్ని, అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈ వీసాని కానీ అప్లై చేసుకుంటే ఇండియాకి ఎన్నిసార్లు అయినా వచ్చిపోవచ్చు. అదే ఒకవేళ మీ స్టూడెంట్స్ అయ్యో, మీకు ఆల్రెడీ కొన్ని వీసాలు ఉంటాను, సో అప్పుడు వచ్చి రావడానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, ఈ వీసా సర్వీసులు రద్దు చేయడం వల్ల ఇప్పుడు బిజినెస్ ట్రావెల్స్ కానీ, టూరిస్ట్ ట్రావెల్స్ కానీ ఇప్పుడు ఏమైనా అప్లై చేసుకుంటే వీసాకి అవి చాలా రావడం చాలా కష్టం. ఈ ఎప్పటికీ అయిపోద్ది అంటే అది ఎవరికీ తెలియదు. మీరు కానీ ఇండియన్ సిటిజన్స్ అయ్యండి, లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ వీసా కానీ ఉంటే, సో దానివల్ల ఏ ప్రాబ్లం అయితే లేదు. కెనడాకు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి కూడా మన వాళ్ళు ట్రావెల్ అడ్వైజర్ని పెట్టారు. బట్ కెనడా వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు ఇండియన్ ట్రావెల్ అడ్వైజర్స్ని. ఈ ట్రావెల్ అడ్వైజర్స్, గైడ్ లైన్స్, కెనడాలో ఏ ఏరియాకి వెళ్ళాలి, వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. సో మ్యాక్సిమం గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు వీలైతే పోస్ట్ పోన్ చేసుకోండి, ఇవన్నీ సర్దుమానుగా అయ్యేంతవరకు అని చెప్పేసి అని చెప్తుంది. రెసెషన్ మూలన కెనడాలో జాబ్స్ కూడా చాలా కష్టంగానే ఉన్నాయి. ఇవన్నీ న్యూస్, ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో, వీటిలో చూస్తూనే ఉన్నాము. ఇవి ఇప్పటి వరకు జరిగినటివి, జరుగుతున్నటివి కూడాను. సో ఇంకా ముందు ఏం జరుగుతుందో కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో నా వీడియో నేను చెప్పిన విధానంగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగని గన్ సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.